ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీకు శుభములు. అందరూ బాగున్నారా? గడిచిన రాత్రి అందరూ కూడా దేవుడు మనల్ని అందరినీ భద్రపరిచి ఈ ఉదయకాలమందు సజీవ సంఖ్యలో ఆయన మనల్ని ఉంచినందుకు ఎంతైనా ఆయన స్తుతించి ఘనపరిచి మహిమపరచవలసిన బాధ్యత మనకుంది. ఈ ఉదయకాలమందు అందరూ కూడా దేవునికి ఒకసారి స్తుతులు చెల్లించండి. తదుపరి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఉదయకాల ముందు దేవుని మాటలు రెండు వినుట మనకు దినమెల్లా ఆశీర్వాదం, నెమ్మది, దీవెన ప్రభు కలగచేస్తారు. అలాగే వింటున్న మీరు ఈ మాటలు వేరే వారికి, మీ బంధువులకి ఫార్వర్డ్ చేయండి. ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. మొదటి సమయలు గ్రంథము 16:23 దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలుకు పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేద తీరి బాగాయెను. ఇశ్రాయేలీల రాజు, మొదటి రాజు సౌలు దేవుని ఆత్మ కలిగిన వాడే ఒకప్పుడు, కానీ తన అవిధేయతల వల్ల దేవుని ఆత్మ అతను విడిచి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ సౌలును విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు దురాత్మ వచ్చి సౌలును పట్టి పీడిస్తూ ఉండేది. ఆ సౌలు రాజు మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు వెళ్ళి చక్కటి సంగీతాన్ని ఇచ్చి చక్కని పాటలు పాడినప్పుడు ఆ పాటకి, ఆ సంగీతానికి ఆ దురాత్మ సౌలును విడిచి వెళ్ళిపోయేది. అలా సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదును పిలుస్తూ ఉండేవాడు. దావీదు వచ్చి చక్కటి సంగీతం, చక్కని పాట పాడి ప్రభుని మహింపరుస్తుంటే దురాత్మ విలవిలవిలవిలలాడి సౌలును విడిచి వెళ్ళిపోతూ ఉండేది. అంటే సంగీతానికి, దేవుని పాటలకి ఎంత శక్తి ఉందో ఈ ఉదయకాల ముందు మీరు గమనించాలి. దావీదుకి పాటలన్నా సంగీతం అన్నా ఎంత ఇష్టమంటే, తన గొర్రెలు కాచేటప్పుడు కూడా గొర్రెల్ని అలా మేతకు వదిలి అతను సంగీతంతో చక్కటి తంబురు పట్టుకొని, సితార పట్టుకొని చక్కని పాటలు దేవుని సన్నిధిలో మహింపరిచేవాడు. ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఆ గొర్రెలకు కూడా పాటలు అలవాటు చేసేసాడు. ఎలియాజరు ఒంటెలకి ఏ విధంగా ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన నేర్పించాడో దావీదు తన గొర్రెలకి పాటలు చక్కగా పాటలు పాడితే, ఏ పాట పాడితే వెనక్కి పిలవాలో, ఏ సంగీతం వాయిస్తే ముందుకు వెళ్ళాలో, అట్లా దావీదు దేవుణ్ణి స్తుతించడము, ఘనపరచడము నేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక పెద్దలు అంటూ ఉంటారు, పశువులను పాములను కూడా పరవశింపజేసేది సంగీతానికి ఉంది. మానసిక రోగాలకి సంగీతం మంచి ఔషధం అన్నాడు ఒక మానసిక వైద్యుడు. అవును, దేవుని పాటలు సంగీతంతో వింటుంటే మానసిక రోగాలకు కూడా విడుదలవుతుంది. అలాగే సౌలు రాజు జీవితంలో ఇది నెరవేరింది. దావీదు భక్తి సంగీతానికి అంతటి మహత్తర శక్తి ఉంది. ఈనాడు నామక క్రైస్తవులు పాడుతున్నారు చక్కటి గొంతుతో, కానీ మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా వారు పాడుతున్నారు. కానీ సంగీతం చక్కగా ఉండాలి పాటకి. శృతి తప్పిన సంగీతం అయిపోతుంది ఈ రోజుల్లో, శృతిని మించిన సంగీతం అయిపోతుంది, శృతి లేని సంగీతం అయిపోతుంది. వీటి ద్వారా వినేవారికి కూడా మతి తప్పుతుంది. కొందరు పాటలు పాడితే చాలా పాడుగోలలాగా అనిపిస్తుంది అది, కనుక అలా కాదు. చక్కగా దావీదును జ్ఞాపకం చేసుకోండి. దావీదు దేవునిని ఏ విధంగా స్తుతించాడో, ఘనపరిచాడో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా పాటలలో సంగీతంలో దేవుని యొక్క శక్తి ముడి ఉన్నది. కొలసీ 3:16 అంటాడు, సంగీతంతో బుద్ధి చెప్పుకునుడి, బోధ చేసుకునుడి అని ఉంది. కనుక పాటల్లో కూడా సంగీతం ఉంది, పాటల్లో కూడా బోధ ఉంది,
కనుక దేవుని సన్నిధిలో పాటలు పాడేటప్పుడు చక్కటి బోధ ఉంది. ఎవరో సాక్ష్యం ఇచ్చారు, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుతే, నీ దశమా భాగము నీయ వినుదీతువా అనే పాట విని నేను దశభాగం ఇవ్వడం నేర్చుకున్నానండి. అంటే పాటలో కూడా బోధ ఉన్నది గమనించారా? అలా మనం పాడుతూ ఉంటే చాలామంది మారు మనసు పొందుతారు, మన పాటను బట్టి రక్షణ పొందుతారు, మన పాటలు బట్టి వాళ్ళ ఆత్మీయ జీవితం ఎదుగుదలగా ఉంటుంది. కనుక చక్కటి సంగీతము, చక్కటి పాటలు ఈనాడు దేవుని సంఘానికి అవసరం. కనుక ఆ విధంగా అందరూ కూడా కలిసి పాడితే నిజంగా దెయ్యాలు కూడా వెళ్ళిపోతాయి. మన పాటలకి లేని దెయ్యాలు ఆ స్థలానికి రాకూడదు. కొంతమంది పాటలకి లేని దెయ్యాలు అక్కడికి వస్తున్నాయి. అలా కాదు, మన పాటలకి దావీదులాగా పాడితే అక్కడున్న దురాత్మలు దెయ్యాలు కూడా వెళ్ళిపోవాలి. అలాంటి పాటలు, శక్తితో కూడిన పాటలు, ప్రార్థనాపూర్వకంగా కూడిన పాటలు ఈ రోజున సంఘముకు సమాజమునకు అవసరమైనది. అలా మనం దావీదు వలె మనమందరం కూడా చక్కని పాటలు పాడుతూ దేవుణ్ణి మహిమపరచుకుందాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. నిజమే, ఈరోజు పాటలలో చాలా చక్కటి బోధ ఉన్నది, పాటలలో ఆశీర్వాదం ఉంది, పాటలలో రక్షణ ఉన్నది నాయన. కనుక ప్రతి ఒక్కరూ కూడా చక్కని పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచే భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాలమందు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చక్కటి సంగీతం క్రైస్తవ సంగీతానికి మానసిక రోగాల నుంచి విడుదల కలుగుతుంది. సౌలు జీవితులు నిజంగా ప్రభువా చక్కటి సంగీతంతో కూడిన పాటలు పాడినప్పుడు దేవుని కార్యం అక్కడ జరిగి దురాత్మలు సౌలును విడిచి వెళ్ళిపోయాయి. ఈరోజు నాయన ఏ వ్యక్తిలో దురాత్మలు ఉన్నప్పటికీ, సాతాను శక్తులు ప్రభావాలు ఉన్నప్పటికీ, ఏ గృహంలో ఏ వ్యక్తులు వేధిస్తున్నా అయ్యా నెమ్మది లేకుండా చేస్తున్నా, ఇప్పుడే సమస్త దురాత్మ శక్తులు ప్రభావాలు అన్నీ కూడా నజరేయుడు యేసు నామములో విడుదల, నాయన ప్రతి సమస్య నుండి వారికి విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు. సుఖజీవంతో గడిపే సంవత్సరాలు, నెమ్మది కలిగిన దినాలు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో దయచేయండి. దీర్ఘాయుస్తో కూడిన సంవత్సరాలు ఇవ్వండి. అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వారు తలపెట్టినవన్నీ కూడా దీవెనకరంగా మార్చండి. ప్రభు ఆరోగ్యం ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. వారి బిడ్డలకు మంచి కుటుంబాలు కట్టండి, మంచి ఉద్యోగాలు ఇవ్వండి, చక్కటి సంతానం దయచేయండి, వారి జీవనోపాధిని దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందడానికి కృప దయచేయండి. ఎవరు ఏ విధమైన వ్యసనాలలో ఉన్నారో ఆ వ్యసనాలన్నీ కూడా మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజులు, అలాగే పెళ్లి రోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించి ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.